సంవత్సరమును మీ దయా కిరీటము ధరింపజేస్తున్నారు, మీ జాడలు సారము. సాత్విక్ ఇప్పుడు 11 సంవత్సరాలు అయితే 12 పడుతుంది. అంటే కనపడే పిల్లడు కాబట్టి గత సంవత్సరం అంతా దయా కిరీటంగా మనం కాపాడి దేవుని సంరక్షించి పోషించి కష్టాల్లో నష్టాల్లో అన్ని విషయాల్లో పిల్లల్ని దేవుడు కాపాడాడు. మనం దేవుడు పెద్దగా కృతజ్ఞతమై ఉన్నాం. కూర్చోమ్మా, మత్త మీద కూర్చోలేదు. మనం ఒకరోజు బతుకున్నామంటే సంవత్సరాలు కాదు మనం లెక్కేసేది. ప్రతి దినము మా దినమును లెక్కించుట మాకు నేర్పము అంటాడు బైబిల్లో. కాబట్టి మనం సంవత్సరం లెక్కేసుకుంటాం అంటే వారి వయసులు 11 సార్లు గుర్తుపెట్టుకోవడం అంటే, కానీ దినదినము కాపాడుతున్నాడు దేవుడు మనం. లోకంలో చూస్తామంటే ఎన్నో విధాలుగా చిన్నపిల్లలైతే ఈత ఆడుకొని పోయి పడిపోయి చనిపోయినలు ఉన్నారు, ఈ యాక్సిడెంట్లో చనిపోయినలు ఉన్నారు, అనేక రకాల కరోనాతో పిల్లలు కథలందరూ చనిపోయి ఉన్నారు. అయితే మనల్ని కాపాడుతామన్నాడు దేవుడు. దేవుని కృప మాత్రమే. దేవుని కృప లేకపోతే, దేవుని దయ లేకపోతే మనం బ్రతకలేము అనుకుంటాను చాలా మంది. నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నేను బాగా పప్పు తింటాను, నేను రోజు చికెన్ మటన్ తింటాను, కాబట్టి నేను ఇంత బతుకుతా ఉన్నాను అని వచ్చి మాట. చికెన్ తినే ఉన్నాను, బాదం పప్పు తినడం అంతా పోయినారు, వికెట్లు మీద వికెట్లన్నీ పడిపోయినాయి. కానీ మనం ఈరోజు బతుకున్నామంటే కేవలం అందుకే దేవుడు సంవత్సరము నీ దయా కిరీటము ధరింపజేసిన సంవత్సరం అంతా కూడా ఆయన దయా కిరీటం మనపైన ఉంది. కాబట్టి మనం బ్రతికి మాట్లాడతాము, లేకపోతే లేదండి. పేపర్ న్యూస్లో మనం చూడాలైతే మన అయితే తిండి బతి. అంతకుముందు వారంలో అయితే ఒరిస్సా యాక్సిడెంట్ జరిగింది కదా, 300 మంది స్పాట్, 1000 మంది కాళ్ళు వచ్చేది నిరీక్షణే కనపడలే, ఏ చేయ కనపడుతుంది, ఏ కాలు ఎక్కడ. అయినా మనం సురక్షితంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నాము, దేవుని మాట ఇంకా ఉన్నాము అంటే దేవుని గొప్ప, ఆయన దయా కిరీటం, ఆయన దయ మనపైన ఉంది. కాబట్టి కిరీటంలాగా దుష్టుడు మనల్ని ఏమి చేయలేకుంటాడు. కాబట్టి దేవునికి మనం ఎంతైనా రుణస్థులము కృతజ్ఞులమై ఉండాలి. కానీ మరొక మాట చూసుకున్నామా, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వార్ధిల్లుచుండెను. ఇక్కడ లోకరక్షకుడు ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉన్నాడు, తల్లిదండ్రులకు లోబడినాడు. యేసు ప్రభు తండ్రి యేసు ఏ పని చేసేవాడు, వడ్రింగ్ పని అంటే పోయి పని, కార్పెంటర్ పని చేసేవాడు ఆయన. అప్పుడు యేసు ప్రభు కూడా తల్లిదండ్రులకు సహకరించేవాడు, చెప్పిన మాట వినేవాడు. అప్పుడు ఆయన వయస్సునందును జ్ఞానమందును బుద్ధియందును వద్దిల్లుతా ఉన్నాడు అన్నమాట. దేవుడు వద్దిల్లు ఎక్కువ చేశాడు యేసు ప్రభు. అలాగే మన పిల్లలను కూడా, మనల్ని కూడా వయసు నదులు, ఇప్పుడు 11 సంవత్సరాలు వయసు నదులు వినండి అమ్మా, వాక్యం వినండి. అబ్బాయి సాత్వికులు కూడా దేవుడు 11 సంవత్సరాలు విద్యందులు బుద్ధియందులు జ్ఞానవదులు ఆరోగ్యమందులు వద్దులు చేసాడా లేదా, సంగ సహవాస మందులు ప్రార్థన ఎందులు ప్రతి విషయంలోన దేవుడు నడిపిస్తూ ఉంటూ ఆరోగ్యం ఇస్తూ అన్ని విషయాల్లో మనల్ని పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడు యేసు ప్రభు. ఎలాగ వద్దిల్లాడు ఆయన, అలాగే మన పిల్లలు కూడా దేవుని చెవులు అభివృద్ధి చెందాలి. ఇది ఆధ్యాత్మికంగా
ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందినట్టుగా మన పిల్లల్ని మనము నడిపించాలి. అందుకే ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయం ఆరవ వచనం, ద్వితీయోపదేశ కాండము ఆరు ఆరు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడిచినప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. అయినా నువ్వు కలెక్టర్ అయిపో, నువ్వు కాగితార్ అయిపో, నువ్వు సినిమా యాక్టర్ అయిపో, నువ్వు డాక్టర్ అయిపో, నువ్వు యాక్టర్ అయిపో అని నేర్పించేదానికంటే కూడా ఫస్ట్ మనం ఏం చేయాలంట, మొదట మన హృదయంలో తల్లిదండ్రుల హృదయంలో దేవుని వాక్యం ఉండాలంట. ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అప్పుడు మన పిల్లలకు మనం వాక్యాన్ని నేర్పిస్తాం. అయినా ఇది చెడు మార్గం, ఇది మంచి మార్గం, నువ్వు విద్యను ఉద్యమందును దేవుని దయ్యను నువ్వు వర్తిల్లాలి అంటే ఏం చేయాలి, నువ్వు దేవుని సన్నిధికి రావాలి. పెద్దలు ఏమంటే నువ్వు లోబడాలి, పెద్దలు లోబడాలి, ఇతరులను నువ్వు గౌరవించాలి, ఎందుకున్న వారి దయ కలిగిన వాడుగా ఉండాలి, పెద్దల దయ్యందును వర్తిల్లాలి, మనుషుల దయ్యందును వర్తిల్లాలి, మన కుటుంబమే కాదు చూసేవారు కూడా మన పిల్లలు ఏం చేయాలి, మా మీ పిల్లవాడు మంచివాడు, అమ్మా మీ అమ్మాయి పిల్ల మంచివాడు, మా నిజమైన దేవుని పిల్లలు అనిపించుకోవాలంటే మొదట మనకేం చేయాలి, కేవంటున్నాడు మొదట నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలేను, నీవు నీ కుమారులకు మన ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో తల్లిదండ్రులకు అప్పుడేం చేయాలి మనము, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నేర్పించాలి పిల్లలకు. మన ప్రతి సత్కార్యం మంచి మాటలు బుద్ధి జ్ఞానం అని నేర్పించాలి. నాయన వాక్యం ఉండాలి, అర్థం చేసుకోవాలి, పాట పాడాలి, దేవుని వెళ్ళాలి, ఇతరులు ఏమైనా చెప్తే నిరాకరించకూడదు, అలర్ చేయకూడదు, అవన్నీ కూడా మనం తల్లిదండ్రులుగా మనం నేర్పించాలి. తల్లిదండ్రులుగా మనం నేర్పించాలంటే తల్లిదండ్రులకు ముందు అర్థం కావాలి, పిల్లల్ని ఎలా సంరక్షించుకోవాలి. అయినా సెల్ఫోన్ చూసుకొని అయినా తర్వాలేదు, ఏమేమి వస్తాను ఏమైనా సెల్ఫోన్ ఇచ్చేసి జరిగిందల్లా ఇటు పిల్లల్ని మనం చదువు. ముందు వాక్యం మనలో ఉండాలి, ఆ వాక్యము పిల్లలు నేర్పించుకోవాలి. ఏమైంది, నీవు నీ కుమారులు వాటిని అభ్యసింపజేసి మీ ఇంట కూర్చున్నప్పుడు తోవ నడిచినప్పుడు దారిలో పోయేటప్పుడు పండుకున్నప్పుడు పండుకునేటప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను సూచనగా వేటిని గురించి మాట్లాడాలి, వాటి దైవ సంబంధమైన మంచి మాటలు చూసి జ్ఞానము వాక్యము ఏది కూడా మనకు మంచి మాట మంచిది ఎక్కడుంటుంది పరిస్థితి గ్రంథంలోనే ఉంటుంది. మంచి మాటలు ఎక్కడైనా ఉంటాయంటే గ్రంథంలోనే ఉంటాయి దేవుడు మాట. అప్పుడు మన పిల్లలు ఏం చేస్తారు, వాటిని అభ్యసింపజేస్తారు, నేర్చుకుంటారు. యేసుప్రభు ఎలా విద్యందును జ్ఞానమందును పెద్దల దయ్యందును మనుషుల దయ్యందును ఎలాగ వదిలాడో మన పిల్లలు కూడా అలాగ వదిలుతారు. ఏసే గ్రంథము 44:3 నేను నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. మన పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎండిన భూమి మీద ప్రవాహ జలములు, ఎండిన భూమి అంటే ఏమి, ఎండిన భూమి మీద నీళ్ళు ఎలాగొస్తాయో అలాగే మన ఆత్మీయ జీవితం ఎండిపోయి ఉంటుంది. భక్తిగా ఉండవు, బలహీనమైపోయి ఉంటాం, ఏమి తెలియని పరిస్థితిలో ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుని దయ్యంలో మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుని సహవాసంలో ఉంటామో, సంఘ సహవాసంలో ఉండాలి, మన ప్రార్థన ఎందు ఎడతేక మనం ఎప్పుడు ఉంటామో ఆశ గల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తూ మన ఎండిపోయిన మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుడు తిరిగి పొలిపిస్తాడు, చిగిరింపజేస్తాడు, ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేస్తాడు. అన్నానికి మాట ఏమందు, ఎండిన మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి వాక్యం అనే ప్రవాహ జలము మనలో
హారిస్తాడు. అప్పుడు ఎప్పుడైతే నీళ్లు ప్రవాహం వస్తాదో గడ్డి మొలుస్తుంది, చెట్లు మొలస్తాయి, మొక్కలు మొలస్తాయి, పచ్చగా చిగురిస్తుంది. అలాగనే ఎండిపోయిన మన జీవితంలో వాక్యం పడినప్పుడు మన జీవితం కూడా అన్ని విషయాల్లో కూడా వర్దిల్లుతుంది. ఆత్మీయంగానే అర్థం ప్రియులారా, మళ్ళీ వచ్చి నీ సంతతి మీద నా ఆత్మను కుమరించుతాను. మన కుటుంబం పైన, మన సంతతి కింద, మన పిల్లల కింద దేవుని యొక్క ఆత్మ కుమరిస్తాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మను కుమరిస్తాడో మనం సంరక్షించబడతాం. దేవుని ఆత్మ మనలో ఉంటే మనం మన చూపులు, మన తలంపులు, మన క్రియలు అన్ని పరిశుద్ధంగాను, పవిత్రంగాను, దైవ సంబంధంగాను, దైవస్తులు కలిగి మనం ఉంటాం. దేవుని ఆత్మ మనలో ఎప్పుడైతే ఉండదో యుగాత్మ వస్తుంది, అదేమి దురాత్మ వస్తుంది. ఆ దురాత్మ లక్షణాలు ఏమి? సినిమా చూస్తాము, టీవీ చూస్తాము, సీరియల్ చూస్తాము, తిట్టుకున్నాము, కొట్టుకున్నాము, ఓయమ్మ చెడ్డ కార్యాలన్నీ చేపిస్తుంది. మరి వాటికి స్థానం ఇస్తామా? దేవునికి వాక్యానికి స్థానం ఇస్తామా? దేవునికి వాక్యానికి, దేవునికి మనం ప్రయారిటీ ఇస్తే, మొదటి స్థానం ఇస్తే అప్పుడు మన జీవితము చిగురిస్తుంది. అప్పుడు మన సంతతిని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఏమంటాడు? నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. ఎప్పుడు? దేవునికి లోబడినప్పుడు, దేవుని వాక్యం మనలో ప్రవాహ జలముగా ఉన్నప్పుడు, దేవుని కొరకు మనం బ్రతకాలన్నప్పుడు మన పిల్లలు కూడా హృదయను, హృదయమును, జ్ఞానవదును, పెద్దల దయ్యతను అభివృద్ధి చెందుతాడు. కాబట్టి సంవత్సరము దయాకిరీటముగా దేవుడు ఇచ్చినాడండి, కేవలము దేవుని కృప. 11 సంవత్సరాలు బిడ్డను కాచి కాపాడినాడు దేవుడు. అమ్మ వినడు వాక్యాన్ని, 11 సంవత్సరాలు దేవుడు మనల్ని కాచి కాపాడినాడు దేవుడు. 12వ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం కూడా బిడ్డకు మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, జ్ఞానం, బుద్ధి ఇవ్వాలని మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఆ బిడ్డ కోసం, ఆ బిడ్డ కోసమే కాదు మన పిల్లలందరి కోసం ప్రార్థన చేయాలి. అది అప్పుడు దేవుడు మన సంతతిని జీవించి ఆశీర్వదిస్తారు. వాళ్ళు ప్రయోజకులయ్యి కుటుంబానికి, సమాజానికి, దేవునికి, సంఘానికి మంచి పేరు తెచ్చేవారిగా ఉంటారు. ఎప్పుడు? మన హృదయంలో ఎప్పుడైతే వాక్యం ఉంటుందో, ఆ వాక్యాన్ని మన పిల్లలకి ఎప్పుడైతే నేర్పిస్తామో, అప్పుడు వారు మహాజ్ఞానవుతారు. లేకపోతే లోకంలో చెడిపోయే పిల్లలు మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ అంత పిల్లలు లేదు. ఒక జేబులో ఎంతో బాటలు, వాటర్ బాటిల్ ఉంటే ఇంకో జేబులు ఇంకోటి ఏదో బ్రాండ్ షాప్ వాళ్ళు చెడిపోయిన పిల్లలు ఫ్యాన్స్. కాబట్టి వాళ్ళకి, వాళ్ళ హృదయంలో ఏమి లేదు, దేవుని వాక్యం లేదు, నేర్పించేవారు లేరు. చూస్తూ ఉంటే సమాజం చెడిపోతుంది. అది దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే అమ్మ దేవుడు చూస్తాడు. మా తల్లిదండ్రులు గౌరవించాలి. ఇది తప్పు, ఇది నేరము, ఇది మోసము, ఇది అక్రమము, ఇది మంచి పేరు తేదు, మనకు చెడ్డ పేరు తెచ్చి పెడుతుంది అనే ఆలోచన మనలో వచ్చి తిరిగి పిల్లలు బాగుపడే లక్షణాలు వస్తాయి పిల్లలు. కాబట్టి మన పిల్లలు బాగుపడాలన్నా పెడిపోవాలి మన తల్లిదండ్రుల చేతుల్లో. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తాం మన పిల్లలు కూడా ప్రార్థన చేస్తాం. మనం అయితే ఇప్పుడు నిద్రపోతాం వాళ్ళు కూడా నిద్రపోతారు. మన శిల్పం చూసి వాళ్ళు శిల్పం చూసి మన తీసుకుంటే వారు తీసుకుంటారు. ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడారు. 12 సంవత్సరాలు ప్రవేశింపజేసినట్టు అంటే 11 సంవత్సరాలు దేవుడు దయా కిరీటంలో పోషించాడు. అనేక సమస్యల నుంచి మనల్ని కాపాడారు. దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి. ఆ బిడ్డ కోసం అందరూ ప్రార్థన చేయాలి. అందరిలో అందరూ అప్పుడు దేవునికి ఆ బిడ్డకు ఆశీర్వాదం, పరిశుద్ధుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాను. కాబట్టి మనందరం దేవుడి మాట్లాడుతున్నాం.